భక్తి భక్తివర్ణ ప్రాక్షకులకి శుభోదయం పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు సస్యశ్రీ చంద్రమానం నామ సంవత్సరం ఉత్తరాయణం శశల ఋతువు పాల్గొనమాస కలభ చవితి గురువారం చవితి ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అనంతర పంచమి తెల్లవారుజున ఐదు గంటల రెండు నిమిషాల వరకు భరణి నక్షత్ర రాత్రి పది గంటల పదిహేను నిమిషాల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి పది గంటల వరకు కూడా ఉదయ దుర్ముహూర్తం అయితే ఉదయం పది గంటల పది నిమిషాల నుండి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తాలు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం ఆరు పది సూర్యాస్తమయం ఆరు పది అమృతి సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు శుభకాలం సాయంకాలం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు శుభకాలం వైదృుతి తెల్లవారుజానం మూడు ఎనిమిది భద్రకరణం ఉదయం ఆరు ముప్పై తొమ్మిది భవ సాయంత్రం ఐదు యాభై బాలవ తెల్లవారుజున ఐదు రెండు ఈరోజు మీన సంక్రమణం జరుగుతోంది చవితి గురువారం కాబట్టి ఉదయం ఏడు గంటల వరకు బాగు ఉదయం ఏడు దాటిన తర్వాత వస్తుంది స్నిగా అన్ని కార్యాలకి అనుకూలం దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది సింహ కన్య తుల ఉచ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది మకర కుంభ కుంభమమీనరాశిని వారి చాలా అనుకూలంగా ఉంది కృష్ణ పరమాత్మ భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయంలో ఏం చెబుతున్నారో చూద్దాం పార్దాయ ప్రతిబోధిత భగవతారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మధ్యే మహాభారతం అద్వైతామృతపరిషిణి భగవతేమధ్యాయి అంబావా మనుస్సందామి భగవద్గీతే భగవద్వేషిణీ అధిష్టానం కర్త కరణం చృథివీవిధం వివిధ చ పృథిక్ చేష్ట దైవంచైవ్ర పంచమం అర్జున కర్మల సిద్ధి ఎందు అధిష్టానము కర్త విభుదములైన కరణములు సాధనములు నానా విధముల చేష్టలు దైవము అనేటువంటి ఐదు హేతువులు కారణాలు ఇవయ్యా అని చెబుతూ ఉన్నారు ఇంకా ఏమిటనే విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి